ఏపీలో కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు అధికారులకు జైలు శిక్ష పడింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు నెల రోజుల జైలు శిక్ష, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు నెల రోజుల శిక్ష విధించింది హైకోర్టు. వీరితో పాటు మరో ముగ్గురు అధికారులకు సైతం నెల రోజుల శిక్ష విధించింది. ఈ నెల 16లోపు రిజిస్ట్రార్ జనరల్ దగ్గర లొంగిపోవాలని ఆదేశించింది. ఆర్టీసీ ఫీల్డ్ మెన్ ను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలని పట్టించుకోలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు ఫీల్డ్ మెన్. ఈ నెల 2వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ కళ్యాణి. కళ్యాణి, ఏపీ హైకోర్టు మరోమారు ఐఏఎస్ అధికారులపై, అదేవిధంగా ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలనే నేపథ్యంలో ఈరోజు కోర్టు ధిక్కరణగా భావించి ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే ఉన్నారో గతంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి కృష్ణబాబుతో పాటు కింది స్థాయి సిబ్బంది ముగ్గురికి నెల రోజులు జైలు శిక్ష, అదేవిధంగా ఐపీఎస్ అధికారి నుండి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావుకి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జరిపింది. గతంలో ఆర్టీసీ లో పనిచేసినటువంటి ఫీల్డ్ మెన్లను క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను అమలు చేయని నేపథ్యంలో ఈరోజు ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకని, ఐఏఎస్ అధికారులు పదే పదే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఉల్లంఘిస్తున్నారు, అమలు చేయడానికి ఎందుకంత సాత్సారం చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతి గతంలో చూసుకుంటే అనేక పర్యాలు పలుమార్లు ఐఏఎస్ అధికారులు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడంలో పూర్తిగా సాత్సారం చేసినట్టు తెలిసి ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణగా భావించి ఏపీ హైకోర్టు అనేక పర్యాలు కూడా ఐఏఎస్ అధికారులని కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం, కోర్టు ముందు హాజరైనప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఐఏఎస్ అధికారులు ఎందుకు ఇంత సాత్సారం వ్యవహరిస్తున్నారు, కోర్టు ఆదేశాలన్నా ఎందుకు అమలు చేయడం లేదు, న్యాయస్థానాలంటే కూడా మీకు గౌరవం లేదా, అది కోర్టు చేసినటువంటి తీర్పుల్ని ఆదేశాలని మీరు అమలు చేయడానికి ఎందుకు ఇంత సాత్సారం చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు గతంలోనే పలుమార్లు అనేక మంది ఐఏఎస్ అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఫీల్డ్ మెన్ ఉన్నారో వారిని క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలని అమలు చేయకుండా సాత్సారం చేసినటువంటి నేపథ్యంలో ఐఏఎస్ అధికారినటువంటి కృష్ణబాబు, అదేవిధంగా ముగ్గురు కింది స్థాయి సిబ్బందితో పాటు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు వ్యవహార శైలి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఐఏఎస్ అధికారులు న్యాయస్థానాల ఆదేశాలు అమలు చేస్తున్నారు. వేసుకురాలి